హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మాత్ర నేర్చుకుందాం. మాత్రలు దేనికి యూజ్ చేస్తాం, దేనికి అసలు అంటే మాత్రలు స్వరికి మాత్రల్ని రాస్తాము. వీటి ద్వారా మనము గుణింతాలు రాస్తాము. హిందీలో గుణింతాల్ని బారక్కడి అంటాము. ప్రతి వర్డ్స్ రాయాలన్నా, ఏం రాయాలన్నా, సెంటెన్స్లు ఫామ్ అవ్వాలన్నా కంపల్సరీ మనకి మాత్ర అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు స్వర్, ఫస్ట్ స్వర్ రాద్దాం. స్వరికి మాత్రాలు రాద్దాం. ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. దీనికి ఇప్పుడు మనము మాత్ర రాద్దాం. ఫస్ట్ ఈ లెటర్ కా లెటర్ ఆకి మాత్ర లేదు. ఆకి మాత్ర లేదు. మాత్ర నహి, ఆ మాత్ర, ఈ మాత్ర, ఈ మాత్ర, ఊ మాత్ర, ఊ మాత్ర, రు మాత్ర, ఇది ఏ మాత్ర, ఇది ఐ, ఐ మాత్ర, ఇది ఓ మాత్ర, ఔకి ఔ మాత్ర, అం, అం మాత్ర, అహా. ఒకసారి చెప్పుకుందాం. ఆకి మాత్ర నహి, మాత్ర లేదు. ఆ, ఆ మాత్ర, ఈ, ఈ మాత్ర, ఈ, ఈ మాత్ర, ఊ, ఊ మాత్ర, ఊ, ఊ మాత్ర, రు, రు మాత్ర, ఏ, ఏ మాత్ర, ఐ, ఐ మాత్ర, ఓ, ఓ మాత్ర, ఔ, ఔ మాత్ర, అం, అం మాత్ర, అహా, అహా మాత్ర. ఏసి తర మనం గుడింతాలు రాయడం నేర్పిస్తాను. కా గుడింతం. కా మాత్ర లేదు కాబట్టి ఆ ఎలా ఉందో అలాగే కా. ఇప్పుడు కా, కాకి ఆ మాత్ర కలిపాం. కా, కీ, కీ, ఇప్పుడు ఇది కీ మాత్ర, ఇది కీ మాత్ర. నెక్స్ట్ కూ, కూ, క్రూ, కే, కై, కో, కౌ, కమ్, కహ. ఇలాగా గుడింతాలన్నీ రాసుకోవచ్చు.